అయితే నువ్వు గ్రంథాలు స్టడీ చేసి నిజాన్ని బయటకు చెప్పు. చెప్పు చెప్తున్నాను, చెప్పు. నేను మాట ఇప్పుడు నువ్వు మాట్లాడవు కదా, నేను మాట్లాడినంత వరకు మాట్లాడకు. ఉదాహరణ చెప్తాను, చెప్పు. మాటల వల్ల నువ్వు స్టడీ చేసావా? అలా కాదు, నువ్వు స్టడీ చేసావా హిందూ గ్రంథాలన్నీ? చేయడం ఏముంది అందులో పెద్ద, స్టడీ చేయడం ఏముంది? చెయ్యాలి, తెలిసిపోతుంది కదా. చెయ్యాలి చెయ్యాలి, చెయ్యకుండా మాట్లాడదు తమ్ముడు. అబద్ధాలు అనేక మంది తమ్ముడు. నీకు లలిత్ కుమార్ తెలుసా? నీకు లలిత్ కుమార్ తెలుసా? విష్ణు పురాణం నేను చదివాను. అలా కాదు అలా కాదు, నీకు లలిత్ కుమార్ తెలుసా? లలిత్ కుమార్ అన్న ఎందుకు తెలియదు నాకు? మొన్న లలిత్ కుమార్ అన్న మాట ఏంటో తెలుసా? ఒక టీచర్ గారితో చెబుతున్నాడు. టీచర్ గారు ప్రశ్నించింది, అయ్యా ఇలా బ్రహ్మదేవుడు గురించి ఇలా అడిగారయ్యా నన్ను అని చెప్పేసి లలిత్ అన్నతో ఒక టీచర్ మాట్లాడింది. ఆ వీడియో, ఆ కాల్ రికార్డు లలిత్ గారి ఛానల్లో ఉంటే చూడు కావాలంటే. అందులో ఆ టీచర్ ప్రశ్నించింది, ఒక మామూలు ప్రశ్న వేసింది బ్రహ్మ గురించి, తన కుమార్తె గురించి. ఆ టాపిక్ పక్కన పెడదాం. కానీ ఈవిడ ప్రశ్నించిన దానికి ఆయన ఏం జవాబు చెప్పాడు తెలుసా? మనుష్యులకు అర్థం అవ్వడం కోసం పురాణాల్లో వ్రాయబడిన కథలు మాత్రమేనమ్మా అవి నిజం కాదు అని చెప్పాడు. అంటే పురాణాలన్నింటినీ లలిత్ గారు అన్న, లలిత్ కుమార్ గారు అన్నారు ఆ మాట. నేను అన్నది కాదు ఆ మాట. ఆ వీడియో నీకు షేర్ చేస్తాను. ఆయన నా చుట్టమా తమ్ముడు? అలాగే తమ్ముడు, లలిత్ గారు తమ్ముడు, లలిత్ గారు నా చుట్టం అనుకున్నావు టక్కువని కాలు కలపడానికి. ఆ వీడియో ఆయన ఛానల్లోనే ఉంది, నువ్వు చూసుకో. నీకు తెలియకపోతే అలా కాదు, నీకు తెలియకపోతే ఆ లింక్ నీకు పంపిస్తా. ఏంటి తమ్ముడు? విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి దేవుడు కాదు మనిషా? విష్ణుమూర్తి మనిషో కాదో నాకు తెలియదు, కానీ దేవుడు అనడానికి అర్థం తమ్ముడు. విష్ణుమూర్తి దేవుడు అనడానికి అవకాశం లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే అవకాశం లేదంటావయ్యా నువ్వు, నీకేం తెలుసు అని. సరే నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగావు కదా చెప్తాను విను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో వీళ్ళ ముగ్గురికే సఖ్యత లేక వీళ్ళు ముగ్గురు నేను గొప్ప అంటే కొట్టుకులాడుతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు. పురాణాల్లో మాట చెప్తున్నా, నేను చెప్పట్లేదు, మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోవద్దు. వీళ్ళ ముగ్గురికి జరిగిన గొడవల గురించి నువ్వు చెక్ చేయి. ముగ్గురు హిందీ వచ్చా బాబు? హిందీ ఎందుకు తమ్ముడు? నాకు తెలుగు స్పష్టంగా వచ్చు. తెలుగు వచ్చు కదా, తెలుగు వచ్చి చెప్పు, వెంటనే చెప్పు. అష్టాదశ పురాణాల్లో కనుక నువ్వు కనుక చదివినట్టయితే వీళ్ళ ముగ్గురికి ఒక పెద్ద గొడవ జరిగింది. అది లింగ పురాణంలో ఉంటది. నీకు చెప్పిన తమ్ముడు, నీకేమో గ్రంథాలు, నీకు గ్రంథాలు చదవడం అని నాకు తెలియక అడుగుతున్నా తమ్ముడు. నీకు గ్రంథాలు చదవడం ఇష్టం లేదా, లేకపోతే కొంచెం బద్ధకమా నాకు అర్థం కాలా? ఎందుకు నీ గ్రంథాలు చదవకుండా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్క విషయం అడుగుతాను, నువ్వు గ్రంథాలు చదివంటావు, విష్ణుమూర్తి గారికి ఎన్ని రూపాలు ఉన్నాయి చెప్పు నాకు. విష్ణుమూర్తికి ఎన్ని రూపాలు? ఇప్పుడు దశావతారం అని చెప్పేసి దశావతారాలు నీ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు కదా. ఒక్క అవతారం గురించి మాట్లాడి సరిపోద్ది కదా. వై దాని వల్ల లాభం ఏంటి? నువ్వు చెప్పు. విష్ణుమూర్తి విష్ణువు అవునా? ఇప్పుడు రూపాయలు ఎత్తి మనం ఎర్రి పప్పల మాట్లాడగలిగా. వాళ్ళు ఎత్తారు అంటే నువ్వు నమ్మే వచ్చా? అలాగే తమ్ముడు, వాళ్ళు ఎత్తే వాళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప, వాళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప వాళ్ళకే తెలియక వాళ్ళు. తమ్ముడు నువ్వు అబద్ధాను, నువ్వు ఒక్కడ వెంటే కుదరదు అక్కడ. నీ గ్రంథాలు చెప్పడం లేదు తమ్ముడు. మరి నువ్వు కొంతమంది ఇప్పుడు పరిశుద్ధ తమ్ముడు, ఒక్క మాట తమ్ముడు నాకు తెలుసు, నాకు తెలుసు అంటున్నా, నేను చదివాను. సరే తమ్ముడు, నీకు కుదిరితే నీ గ్రంథాలు చదువు తమ్ముడు. నేను బతివి లాంటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు నీ గ్రంథాలు చదవకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు లింగ పురాణం చదువులేకపోతే మొత్తం అంతా టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమే నాన్న, అవసరమే. కింద నీరు పట్టేసి ఇంకద నాన్న, పైన చూసి నువ్వు అడ్జస్ట్ చేసుకోవద్దు. విష్ణుమూర్తి దేవుడు కాదు అన్నావు. ఒక్క నిమిషంలోనే నేను ఒక్క నిమిషంలో చెప్పేస్తాను విష్ణుమూర్తి అవతారాలు నువ్వు చెప్పగలవా? నాకెందుకు తమ్ముడు విష్ణుమూర్తి? అసలు విష్ణుమూర్తి లేనే లేడా? నేనంటే విష్ణుమూర్తి ఉన్న, విష్ణుమూర్తి గురించి నువ్వు గ్రంథాలు చదివావా? నువ్వు ఒకసారి చదువు. అది అని పెద్ద గొప్ప అలాగే తమ్ముడు, కోరమావతారము ఆ రామావతారం అని ఇవన్నీ చెబితే గొప్ప చెప్పులే. ఇవన్నీ చెబి అలాగా తమ్ముడు, ఇవన్నీ కల్పిత కథలు అని చెప్పి, లలిత్ కుమార్ అన్నాడు. నేను అనలేదు లలిత్ గారు అన్నారు, లలిత్ గారికి ఫోన్ చేసి నువ్వు అడుగు బాబు. నువ్వు తమ్ముడు నీకు మాట్లాడడం కుదరకపోతే లలిత్ కుమార్ కి ఫోన్ చేసి అడుగు, లలిత్ అన్నాడా, లలిత్ కుమార్ అన్నాడా లేదా నువ్వు కలుపుకో. ఇప్పుడు ఆ వీడియో నీకు పంపిస్తాను, నువ్వు చూసుకోవచ్చుగా. నేను ఫోన్ చేస్తే లలిత్ కుమార్ ఎత్తరా? అర్థమైందా? నీకు ఆ వీడియో కాల్ పంపిస్తాను.
కలుపు నేను రెడీగా ఉన్నా, లలిత్ తో మాట్లాడడం నేను రెడీగా ఉన్నా. కలుపు లలిత్ కలుపు లలిత్ అన్న కాదు, నేను ఉండు, నువ్వు కంగారు ఏం పడక నేను కలుపుతాను. ఒక్క విషయం అవును, వెయిట్ చేస్తున్నా నేను. లలిత్ కుమార్ గారి కలుపుతాను అన్నావు కదా, కలుపు నిమిషం లైన్ లో ఉండు. ఒక నిమిషం అన్న ఒక నిమిషం లైన్ లో ఉండు, నేను మళ్ళీ కలుపుతాను. ఒక నిమిషం ఆగే నువ్వు. ఓకే ఓకే రెడీ, ఒక నిమిషం ఆగు. అలాగే ఓకే. ఉంటాను నేను కూడా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాలే మాట్లాడడానికి ఆయనతో. కాల్ హలో చెప్తాం.
ఆ ఫోన్ అవ్వట్లేదు, బిజీ వస్తుంది, అందుకనే చెప్పు చెప్పు. సరే అయితే తర్వాత ఒకసారి కనుక్కో, తర్వాత ఒకసారి కనుక్కో. అయితే ఆ మాట అన్నా, మీరు అన్నారో లేదో కనుక్కో. నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న డౌట్, అది క్లియర్ చేసావు అనుకో, దాని తర్వాత వెళ్ళిపోదాం. చెప్తాం చెప్పు. ఫస్ట్ నువ్వు అన్నట్టు విష్ణుమూర్తి దేవుడు కాదు అన్నావు, ఓకే? నేను విష్ణుమూర్తి దేవుడు కదని నేను నా పరిశీలనలో తెలిసిన తమ్ముడు, అది నా అభిప్రాయం అని చెప్తున్నాను. అదే అదే చెప్పింది నేను ఒక నిమిషం. ఓకే రైట్. విష్ణుమూర్తి తెలియలేనప్పుడు నువ్వు విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో చెప్పగలవా నువ్వు? ఇప్పుడు విష్ణుమూర్తి అలా కాదు, దశావతారాలు మాత్రం క్లియర్ ఉంది. మొన్నటి దాకా నాకు బాగా అలవాటు ఉంది. చెప్పేది చెప్పేది విను. మొన్నటి దాకా నాకు బాగా అలవాటు ఉంది, ఇప్పుడు నాకు పెద్దగా గుర్తులేదు. నాకు గుర్తులేదు కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? పీకుడు కాదు, నాకు అర్థం కాదు. అలా కాదు, ఇప్పుడు ఆ దశ అలా కాదు. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు. ముందు నన్ను మాట్లాడినివ్వు. ఇప్పుడు దశావతారాల గురించి చెబితే విష్ణుమూర్తి దేవుడు కాదు నేను అంటే నువ్వు నిజమే ఒప్పుకుంటావా? నువ్వు దశావతారాల గురించి చెప్పు, నేను చెప్తాను దేవుడో కాదో, ఎన్ని రకాలుగా ఎంత మందిని సంహరించాడో ఏం చేసాడో అప్పుడు నేను చెప్తాను. అంటే ఒక్కొక్క అవతారానికి సంబంధించి, ఇప్పుడు ఒక్కొక్క అవతారానికి సంబంధించి, ఒక్కొక్క అవతారానికి సంబంధించి. అదే తమ్ముడు, ఇప్పుడు చూసావా మళ్ళీ నీ దాని గురించి మాట్లాడడం కుదరకుగా మళ్ళీ నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు. మరి నువ్వు విష్ణుమూర్తి గురించి మాట్లాడలేదా? నేను విష్ణుమూర్తి గురించి నేను ఎందుకు మాట్లాడాను చెప్పు? అసలు నాకు అంత అవసరం ఏమో చెప్పు. దేవుడు కాదంటున్నావు కదా నేను. నువ్వు అలా కాదు, బైబిల్లోని అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని సొంతం. నువ్వు అలా కాదు తమ్ముడు, నువ్వు మాట్లాడిన దానికి నేను నీకు జవాబు ఇచ్చాను తప్ప నేను ప్రత్యేకంగా ఏమి నేను కావాలని చెప్పి నేనేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు నేనేం కదా, నేనేం ముందు మాట్లాడలేదు కదా. ఇప్పుడు నేనేమన్నాను అంటే నువ్వు పది పేర్లు చెప్తేనే నువ్వు ఒప్పుకుంటావా ఏంటి? తెలియాలి కదా, నీకు ఎంత తెలిసావు లేదు. నీకు కావాలంటే నేను చదివిన మొత్తం నీకు, అలా కాదు, నీకు కావాలంటే నేను పంపిస్తాను కదా. ఒక్కొక్క హిస్టరీతో సహా నేను నీకు చెప్పగలను. ఏం చెప్పగలవు? అలా కాదు తమ్ముడు, ఏం చెప్పగలవు? నువ్వేమేం చదివావు అది చెప్పు. నువ్వు అన్ని చదివిసాను అంటున్నావు పీకుళ్ళగా. నేను చాలా మట్టికి చదివాను. చెప్పన్నా ఇప్పుడు ఒకవేళ నేను కనుక చెప్పాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా అంటున్నా. నువ్వు చెప్తే నేను చెప్తాను విష్ణుమూర్తి దేవుడో కాదు, అర్థమైంది? అలా కట్టమ్ముడు, ఇప్పుడు నా పరిశీలన నాకు తెలిసిందని చెప్తున్నాగా, మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా విష్ణుమూర్తి దేవుడో కాదో నేను చెప్తానంటే, ఇప్పుడు నీ పరిశీలన కాదు కదా నాకు ముఖ్యం, నా పరిశీలన కదా నాకు ముఖ్యం. సైంటిస్ట్ కాదు, జస్ట్ నా అభిప్రాయం కదా. ఒకవేళ చెప్తే నువ్వు కనీసం విష్ణుమూర్తి అవతారాలు అంటే సడన్ గా చెప్పలేదు, నువ్వు నన్ను అడుగు, నేను చెప్పతాను అడుగు. అలా కదా తమ్ముడు, ఇప్పుడు అవతారాలు చెప్తే నువ్వు నేనేమన్నానంటే, ఇప్పుడు విష్ణుమూర్తి అవతారాలు కనుక నేను చెప్పాను అనుకో, నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా ఏంటి? నేనేం చెప్తే అది కరెక్ట్, నువ్వు ఒప్పుకుంటావా ఏంటి? నీకు తెలుసో లేదో తెలియాలి కదా నాకు. నేను ఆల్రెడీ దీని గురించి నేను పెద్ద వీడియోనే చేశాను అవతారాలకు సంబంధించి. వీడియో చేశాను, నేను చేస్తాను. నువ్వు ఒక బొకడాగడ మనిషి, నీకు ఏ గుడి తెలియదు, అయిపోద్దా? వీడియోలు నమ్ముతావా? అంటే అలాగే వీడియోలను కాదు కదా, నేను అన్ని దేని గురించి నేను చెక్ చేశాను, వాటన్నిటి గురించి చెప్తాను తమ్ముడు. సరే ఇప్పుడు నాకు గుర్తున్నాయి అయితే చెప్తాను, ఓకేనా? నువ్వు గుర్తున్నా? అవును, నాకు గుర్తున్నాయి చెప్తాను. చెప్పు నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్ని చెప్పాలి. అబ్బా నేనేమన్నా అలా కదమ్ముడు, మీ గ్రంథాలను నేనేమన్నా వల్లిస్తున్నాను అనుకున్నావా? మొట్ట తెలియదు అన్నా. నువ్వు ఎన్ని అనుకున్నా సరే, స్కూల్లో పిల్లలు పాఠాలు బట్టి పట్టినట్టు నేను బట్టి పట్టాల్సిన అవసరం నాకు లేదు. ఏది ప్రాముఖ్యమైన విషయమో అదే నేను బట్టి పడతా. అర్థమైందా? అవతారాలు చెప్పింది ఎన్ని ఇచ్చారు అన్నితో సహా ఎలాగెలాగ ఇస్తారో కూడా నేను చెప్తాను నీకు. ఉపయోగం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. ఉపయోగం ఏంటి దానివల్ల? ఉపయోగం ఏంటి? నీకు పిచ్చా లేకపోతే నీకు వెళ్తున్న దుడ్లోకి కానీ తింటున్నావు ఏంటన్నా? నాకు అర్థం, నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది, కానీ నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఉపయోగం ఏంటి? అప్పుడు ఆ దశావతారాలు విష్ణుమూర్తి దేవుడు అనేసి నిరూపించు. సరే తమ్ముడు, నిరూపించు. వెరీ గుడ్, నిరూపించు. నిరూపించు, నేను ఒప్పుకుంటాను.
విష్ణు నీకు తెలుసా లేదా చెప్పు, ఒక విష్ణుమూర్తి అవతారాలు నీకు తెలుసా లేదా? నాకు తెలుసు, నాకు తెలుసు, నేను నీకు లైన్ లో చెప్పలేను ఓకేనా, ఎందుకంటే నేను ఇష్టపడి ప్రేమించే గ్రంథం అది నా గ్రంథం కాదు కాబట్టి. విష్ణుమూర్తి అంటే నాకేం అంత అలా కథమరు, విష్ణుమూర్తి అంటే నాకేం లైకింగ్ అనుకున్నావు అని బట్టి పట్టుకోవడానికి. సరే నీకోసం, నీకోసం నేను కానీ చెప్పబోతే అన్నా సమస్య ఇది. నేను విష్ణుమూర్తి అవతారాలు చెప్పేస్తాను అన్న. అలా కాదు, ఆయన దేవుడు నిరూపిస్తానన్నా నిరూపించుతాడు, నేను కూడా వెయిట్ చేస్తాను. నీకు తెలియదు అని చెప్పు, నేను చెప్తాను. సరే నాకు తెలియదు తమ్ముడు, నువ్వు నిరూపించు. తెలియదు కదా, మరి తెలియనప్పుడు నీకు ఎందుకు? నువ్వు బలవంతంగా నా చేత చెప్పిస్తున్నావు కదా, నువ్వు తెలియదని, నువ్వు తెలియదు అంటే చెప్తాను అన్నావు కదా. ఇప్పుడు ఒక మగవాడిని చూసి నువ్వు నిరూపిస్తానన్నావు కదా తమ్ముడు, నిరూపించు తమ్ముడు, నేను వెయిట్ చేస్తున్నాను. ఎలా నిరూపిస్తావు విష్ణుమూర్తి దేవుడు అని? నువ్వు ఎలా నిరూపిస్తావు? నేను వెయిట్ చేస్తున్నాను తమ్ముడు. విష్ణుమూర్తి దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, అంత పెద్ద మహానుభావుడు. నేను ఎక్కడ చెప్పాను అలా కాదు, విష్ణుమూర్తి దేవుడు నేను ఎక్కడ చెప్పాను? నేను చెప్పలేదు విష్ణుమూర్తి దేవుడు అని. తెలియదు అని చెప్పు, నీకు తెలియదు అని చెప్పు, నేను చెప్తాను. ముందు నువ్వు చెప్పాలి కదా తమ్ముడు, నువ్వు ముందు చెప్పు. నువ్వు విష్ణువు దేవుడు అని నిరూపిస్తానన్నావు కదా తమ్ముడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు? విష్ణుమూర్తి దేవుడు నిరూపిస్తానన్నావు కదా, నిరూపించు ఒకసారి. నువ్వు వెనకాల బుక్కులు పెట్టుకుని నేను చెప్తాను. అలాగా తమ్ముడు, నువ్వు విష్ణుమూర్తి దేవుడు నిరూపిస్తానన్నావు కదా, నిరూపించు ఒకసారి, నిరూపించు. నీకు తెలియదు విష్ణుమూర్తి అవతారాలు ఏంటంటే, పది నీకు తెలియదు అని నాకు అర్థం. నువ్వు దేవుడు నిరూపిస్తానన్నావు తమ్ముడు, చిన్న పిల్లడికి అలాగే తమ్ముడు, చిన్న పిల్లడికి అప్పచెప్పరా అంటే వాడు ఒక రెండు మూడు సార్లు చూసుకుని అప్పచెప్తాడు, పెద్ద విషయం కాదు. దేవుడు నిరూపించు ఒకసారి. నువ్వు నేను మొత్తం చరిత్ర అంతా నేను చెప్తాను కదా. ఎవరి చరిత్ర చెప్తావు? అలాగే తమ్ముడు, ఎవరి చరిత్ర చెప్తావు? విష్ణుమూర్తి పురాణంలోని, ఇగో విష్ణు పురాణంలోని ఎన్ని మంచి విషయాలు ఉన్నాయని నువ్వు చదివితే తెలుస్తుంది. అంటే మంచి విషయం అంటే అలాగే తమ్ముడు, ఎన్ని మంచి విషయాలు అంటే చెడ్డ విషయాలు కూడా ఏమైనా ఉన్నాయంటే అందులో? మంచి విషయాలే ఉన్నాయి, చెడు విషయం ఒకటి చూపించు నాకు. నేను అనట్లేదు, నువ్వు అంటుంటే అడుగుతున్నా. నేను అనలేదయ్యో, నేను అనలేదు, నేనేం అనలా. నువ్వు సరే తమ్ముడు, ఇదంతా ఎందుకు? సరే నాకు నిరూపించు తమ్ముడు, విష్ణుమూర్తి అని నువ్వు దేవుడు నిరూపిస్తే నువ్వు అది మంచిదే కదా, నాకు సంతోషమే. నువ్వు నిరూపించగలిగితే నిరూపించు తమ్ముడు ఒకసారి. గాలి వర్షం ఎలాగొస్తుందో అలా ఉంటది నీకు. నా ఎదురుగా ఉన్నావు అనుకున్నావు ఇప్పుడు తమ్ముడు, ఎవరికి వాళ్ళు ఇప్పుడు నీ వయసును బట్టి అలా మాట్లాడుతున్నావు లేదా తమ్ముడు? అది పెద్ద విషయమేం కాదు. నువ్వు విష్ణుమూర్తి దేవుడు నిరూపించు తమ్ముడు, నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు విష్ణుమూర్తి దేవుడు నిరూపించు. నువ్వు నేను దేవుడే కాదు, అసలు మనిషి అంటాను నేను మామూలు, అందరు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమన్నావు, నువ్వేమన్నావు అంటే నాతో తమ్ముడు కాదు, వాదించు. నువ్వు అన్న మాట ఒకసారి, నువ్వు ఇంకా ఆయన 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 అడ్రస్ పక్కన పెడదాంలే, ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళకు ఉంటదిలే గానీ, వాళ్ళు ఇబ్బంది పడ్డాను ఎందుకులే గాని. నువ్వు అన్న మాట, నువ్వు ఇప్పుడు నీకు తమ్ముడు, నీకోసం వెయిట్ చేయాలిగా. ఇంతసేపు అంతసేపు వెయిట్ చేస్తారు తమ్ముడు, చెప్పు. అదే అంటున్నాను, ఒక విషయం చెప్పింది, నువ్వు విష్ణుమూర్తి అవతారాలు నీకు తెలియదు, నేను దేవుడు నిరూపిస్తాను విష్ణుమూర్తి అవతారాలు. అదే అంటున్నా, సరే నిరూపించు, వెరీ గుడ్, నిరూపించు, నేను వెయిట్ చేస్తాను తమ్ముడు. నీకు తెలియదు ఓకే, నువ్వు నీకు తెలియదు, నేను లాస్ట్ లో చెప్తాను నీ కంక్లూజన్. ఇప్పుడు కంక్లూజింగ్ గా ఇక్కడ కావాల్సింది దశావతారాలు. ఇప్పుడు దశావతారాల గురించి చెప్పడం కదా, విశ్వత్రం ఏం కాదులే గాని, కల్కి అవతారము, కూర్మ అవతారము, ఇవన్నీ ఈ మత్స్య అవతారము తమ్ముడు. నేను ఆల్రెడీ ఇందులో నాలుగైదు రకాల పేర్లు కూడా చెప్పేసి తమ్ముడు. నేనేమంటున్నానంటే, నువ్వు దేవుడు నిరూపిస్తానన్నావు కదా, అది నిరూపించు తమ్ముడు, నిరూపించు. విష్ణుమూర్తి అవతారాలు చెప్పింది వినయ్యా, నేను చెప్తాను విన్ను, చెప్పు తమ్ముడు, చెప్పు. విష్ణుమూర్తి అవతారాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, అవన్నీ నేను చెప్పానులే గాని, దేవుడు అవతారం, శ్రీరాముడు అవతారం, బాలరాముడు అవతారం, కృష్ణ అవతారం, కలికి అవతారం వస్తుంది అన్నారు. ఇంక 2025 ఎప్పుడు వస్తుంది అది తెలియదు ఇంకా. మొన్న వచ్చింది కలికి చూడలేదా నువ్వు? కలికి నేనే కలికి నేను చెప్పి TV9 లో కూడా వచ్చింది డిబేట్. పాయింట్ వస్తున్నావు ఇప్పుడు. ఇన్ని రూపాయలు ఎత్తిన మనిషి ఎవడైనా ఎత్తుతాడా? నువ్వే చెప్పావు కదా తమ్ముడు మనిషి అన్నావు. అలా కాదు, నువ్వే అంటున్నావు మనిషి అని, మళ్ళీ నువ్వు దేవుడు నిరూపిస్తాను అంటున్నావు. నాకు కావాల్సింది అంటే ఆయన దేవుడు నిరూపించి అంటున్నా, అవతారాలు చెప్పుకుని, అవతారాలు చెప్పుకుని మాట్లాడడం కాదు తమ్ముడు. కొండ గొర్రె, మరి దేవుడు ఎలా నిరూపించుకుంటాడు అతను? ఇప్పుడు నువ్వేగా చెప్పింది దేవుడు నిరూపిస్తాను అన్నావు అని. నేను నిరూపిస్తున్నాను, ఉండు, నువ్వు విను, వినట్లేదు నువ్వు. ఎలాగా చెప్పు, నిరూపించు. మత్స్య అవతారంలోని రాజు, ఒక రాజు ఈ యొక్క చేప కింద వస్తే, ఆ చేపని, నీ పెద్ద చేప అయితే నీటిలోని వదిలేసి, నీటిలోని అవతారం ఎత్తి ఒక పెద్ద రాక్షసుని చంపాడు ఓకే. దాని తర్వాత కూర్మ అవతారంలో కూడా ఒక రాక్షసుని చంపారు. వరావతారంలో కూడా రాక్షసులు అంటే ఎవరు తెలుసా? ఈ కథలన్నీ అలాగే ఈ కథలు పట్టుకుని ఆయన దేవుడు అయిపోతాడా?
మరి మీ యేసుక్రీస్తు ఏం చేశాడని దేవుడు అయిపోయాడు. నువ్వు ఈ రెండింటిని చదువు బాబు. నీ యేసుక్రీస్తు పుట్టుకే లేదు. యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి అంటే నువ్వు బైబుల్ చదవాలి, లేకపోతే నీ గ్రంథం ఈ రెండు గ్రంథాలు చదువునా? తండ్రి చదివాను బైబుల్లో. ఏం చదివావు నువ్వు బైబుల్లో? అలా కాదు, బైబుల్లో ఏం చదివావు అసలు నువ్వు? బైబుల్లో ఎన్ని పుస్తకం? అలా కాదు, తెలీదు. నేనేమి యేసు దేవుడు అని నేను నీకు నిరూపిస్తా అని నేను నీతో సవాలేం చేయలే. నువ్వే అన్నావు విష్ణువు దేవుడు నిరూపిస్తానన్నావు కదా తమ్ముడు. విష్ణువు దేవుడు ఎలా నిరూపిస్తావు? సంవత్సరాలు 11,000 సంవత్సరాలు బతికినోడు నీకు దేవుడు కాదు. నువ్వు సరే ఎవిడెన్స్ ఏంటి తమ్ముడు? నాకు అర్థం కాదు. అలా కాదు, ఎవిడెన్స్ ఏంటి? మనిషిని ఎవిడెన్స్ ఏంటి? నేను చూపిస్తానులే. రావణాసులు లాంటి మన ఇండియన్ దేవుడు, మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏదైనా ఎవిడెన్స్ ఉందా బాబు? నా గవర్నమెంట్, నువ్వు ఇండియా గవర్నమెంట్, నాసా ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఏం డిసైడ్ చేసింది చెప్పిందట? నాసా డిసైడ్ చేసింది ఏంటంటే, అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత, చాలా లాంగ్ వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు వినిపిస్తున్నా, అది ఓమ్ తో పోల్ ఉన్నది అనేసి. ఓమ్ అంటే ఎవరు? సర్వ లోకేశ్వరుడు. లోకేశ్వరుడు అని మీ యేసుక్రీస్తుని అనలేదు. ఎవరు లోకేశ్వరుడు? ఎవరు లోకేశ్వరుడు? ఎవరు చెప్పు ముందు. చెప్తాను, శివుడు అని లోకేశ్వరుడు. ఇంకేంటి, శివుడు దేవుడు అవుతాడా? అలా కాదు, శివుడు దేవుడు అవుతాడా? నాకు మరి మంచి పూతలు రావు తమ్ముడు. నేను సూటిగా అడిగినప్పుడు సూటిగా చెప్పు, ఇందాక విష్ణు దేవుడు అన్నావు, ఇప్పుడేమో శివుడు దేవుడు అంటున్నావు. నీకన్నా అర్థం అవుతుందని ఏం మాట్లాడుతున్నావు బాబు? అందరూ దేవుళ్ళేరా బాబు? అందరూ దేవుళ్ళని నువ్వు అంటున్నావు, కానీ అసలు వీళ్ళెవరూ దేవుళ్ళు వీళ్ళెవరూ దేవుళ్ళు కాదని మీ తమ్ముడు వీళ్ళెవరూ దేవుళ్ళు కాదని మీ వాళ్ళు అంటున్నారు. చెప్పింది విను, చెప్పు. చెప్పింది విను అంటున్నా, చెప్పు. చెప్పింది విను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ అమ్మగారికి నువ్వు కొడుకు అవుతావు తమ్ముడు. నువ్వు 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 నీ గ్రంథాలు నువ్వు గ్రంథాలు చదవవు నాకు అర్థమవుతుంది. కాదు, ఆ ఒకవేళ అలా ఒకటైతే సరే తమ్ముడు, సరే తమ్ముడు, ఒకటే 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 ఒప్పుకున్నావు, ఒకటే ఒప్పుకున్నావు, ఒకటే ఒకటే. విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో నీకు తెలియదు ఇవన్నీ. అలాగా తమ్ముడు, ముందు ముందు విను విను తమ్ముడు విను. వీళ్ళు ముగ్గురు ఒకటేనా? వీళ్ళు ముగ్గురు ఒకటేనా చెప్పు తమ్ముడు. వీళ్ళు ముగ్గురు ఒక్కటేనా? ఈ ముగ్గురు ఒక్కటేనా? నువ్వు వింటున్నావు వినట్లేదు? వీళ్ళు ముగ్గురు ఒకటేనా కాదు చెప్పు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు ముగ్గురు ఒకటేనా? హిందువులు వీళ్ళు ముగ్గురు ఒక్కటేనా కాదా చెప్పు, అది చెప్పు. వీళ్ళు ముగ్గురు ఒకటేనా? ఒక్క నిమిషం బ్రహ్మ విష్ణు ఆగు, నువ్వు ఆగు నాన్న, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కళ్ళే అయితే వీళ్ళు ముగ్గురు ఎందుకు గొడవలు పడతారు? హలో, నీకు చెప్పడం నా తరం అవ్వట్లేదు. నువ్వు చాలా మునిగిపోయావు. నేనేం మునగలేదు తమ్ముడు. ఇప్పుడు నేను ఒకటే అడిగాను, నువ్వు ఆ మాట అనుకుండా కాల్ చేసావు. దయచేసి నువ్వు తమ్ముడని పిలక తిరాకు దింకు. నేను నువ్వు పిలవద్దన్నా సరే, నువ్వు తమ్ముడివి అవుతావులే, కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే నువ్వు అడిగావు తమ్ముడు. ఆస్తి ఇస్తే బాగుండు తమ్ముడు. నువ్వు అలగదు, నాకు ఆస్తి ఇస్తే అమ్మంటే నువ్వు అడగ నీకు ఇచ్చేవా? నాకు ఆస్తి లేదు కదా. ఏం కాదు, లేదు నిజం, నాకు ఆస్తి లేదు. అయ్యా చెప్పు. అయ్యా ఒక విషయం చెప్పింది నేను తమ్ముడు, మనిషిని చూపి నువ్వు యేసుక్రీస్తుని దేవుడు అని ఎలా అంటున్నావు తమ్ముడు? నేను పురాణాలు అండ్ బైబిల్ కూడా నేను చెక్ చేసుకున్నాను. నీ పురాణాలు కల్లి వల్లి చేయరా. పురాణాలు పురాణాలు పక్కన పెట్టరా. అయ్యో, పురాణాలు పక్కన పెట్టమంటే మీ దేవుళ్ళు పక్కన పెట్టేసినట్టే తమ్ముడు. ఆ మాట ఎలాగంటావు నువ్వు? అలగలగవద్దు అలా కాదు. పురాణాలు పట్టుకోవాలి తమ్ముడు. నువ్వు పురాణాలు చదవడం మొదలు పెడితే నీకు నిజాలు బయటపడతాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాడు, మీ అమ్మ నాన్న నేను చిన్న పెంచలేదు. చిన్నప్పటి నుంచి నేను నీకు చూపులేదు తమ్ముడు. నాకు తగిలించి చెప్తా. నేనెప్పుడు అలాగే తమ్ముడు, నేనెప్పుడు 2006 ఆ సంవత్సరంలో నేను డిగ్రీ ఆ టైంలో సత్యాన్వేషణ చేశాను తమ్ముడు. చిన్న పిల్లని నేనేం కాదు ఆ టైంలో. నేను సత్యాన్వేషణ చేశాను కాదు, ఒక విషయం చెప్పింది నేను. చెప్పు.
నువ్వు అసలు ఏ ఏ సంఘటన బట్టి మారావు? ముందు హిందువులే కదా మీరు. అవును, రెండు కూడపోతే మీకు తెల్లవారదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? దేని వల్ల మారావు? చాలా తప్పు తమ్ముడు. హిందువులు ఎందుకు తిడతావు చెప్పు పాపం, వాళ్ళని ఎందుకు బూతు మాట్లాడతావు? తిడుతున్నారయ్యా, నేను అంటే హిందువులు మొట్ట కూడపోతే మీకు దిగదు అంటున్నాను. అలా కాదు, ఎందుకు పాపం వాళ్ళు మళ్ళీ ఆలం కలుపుతో చండాలంగా బూతులు ఎందుకు వాళ్ళ దగ్గర వదిలేసా వదిలేసా వాట వదిలేసా కదా. నా గురించి చెప్తాను మీరు. నేను కాస్త టెన్త్ అంటే నీకు షార్ట్ కట్ లో చెప్పనా, పెద్ద లాంగ్ చెప్పనా? ఎలాగైనా చెప్పు, నేను రెడీ వినడానికి. సరే అయితే నేను నీకు ఎక్కువసేపు చెప్పను, జస్ట్ టూ మినిట్స్ లో నీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తా. నేను చిన్నప్పటి నుంచి అందరి దేవుళ్ళు యేసుప్రభు దేవుడు ఒకడని అనుకున్నా. కొంచెం టెన్త్ క్లాస్ వయసుకు వచ్చేపాటికి అంటే నాకు ఈ వినాయకుడి బొమ్మలు ఉంటాయి కదా, వినాయక చవితికి చేస్తూ ఉంటాం కదా, సరదాగా నేను కూడా ఈ చేసిన మా తమ్ముడులతో వీళ్ళంతతో నేను చేసేవాడిని. కానీ నాకు ఒక ఆలోచన అనమాట, ఇవి ఎలా దేవుళ్ళు అవుతాయి అని. నాకు ఎవరో చెప్పింది ఏం లేదు, మన చర్చికి కూడా పోయింది ఏం లేదు. అయితే టెన్త్ క్లాస్ కి వచ్చేపాటికి మామూలుగా అందరు దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒకడు అంతే నా దృష్టిలో. ఇంటర్మీడియట్ కి వచ్చేపాటికి కాస్త అటు ఇటు కాస్త పాప భయం అని పెట్టి ఈ పాస్టర్లు చెప్తా ఉంటారు మాటి మాటికి పాపం 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 అని. ఈ పాప భయంతో కొంత నేను యేసుప్రభువుని నా రక్షకుడిని అంగీకరించి నేను బాప్తీసం తీసేసుకున్నా ఇంటర్మీడియట్ లో. అప్పటికి కూడా అందరు దేవుళ్ళలో ఏది యేసుప్రభు కూడా ఒకడే అని నమ్మేవాడిని. అప్పుడేంటి ఇంటర్మీడియట్ కి వచ్చేపాటికి ఈ మన రక్షకుడు అంటే యేసుప్రభు అని చెప్పేసి ఆ కోణంలో నన్ను క్షమించు ప్రభు అని ఆ పాపాలను బట్టి అని ఏది, ఎందుకంటే బాల్యం నుంచి పాపం అనేది ఉంటదని అంటారు కదా, జన్మ పాపం అని లెక్క. సో ఈ విధంగా నేను బాప్తీసం తీసేసుకున్నాను. అయితే 2007 వచ్చేపాటికి అంటే నేను బాప్తీసం తీసుకున్న సరిగ్గా సంవత్సరం తర్వాత ఉన్నారు 2007లో మా అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత, మా ఇంట్లో ఎవరు తీసుకోలేదు, నేను బాప్తీసం తీసుకున్న తర్వాత. అవును, 2007లో మా అమ్మగారు బస్సు యాక్సిడెంట్ అయి స్పాట్ డెడ్ అయినప్పుడు అప్పుడు అసలు లేదు చెప్పేది విను, అది చెప్తేనే విను. ఈ అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క స్పాట్ డెడ్ అయిందో అప్పుడు నాకు అసలుకి దేవుడు అనే పదం మీద విరక్తి వచ్చేసింది. ఇంతేనా, ఈ దేవుడు అనే పదం మీద విరక్తి వచ్చి అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎవరు. ఈ కోణంలో నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా చదవలేక ఒక ఒక శ్మశాన వైరాగ్యంతో నేను ఒక్కడినే ఏడుస్తూ దేవుళ్ళు మీద పరిశోధన చేయడం మొదలుపెట్టా, అసలు ఎవరు దేవుడు ఎవరు దేవుడు అని. అలాగా అక్కడక్కడ ఇచ్చే వాళ్ళు ఇచ్చే కరపత్రాలు, కనకదుర్గ టెంపుల్ ఉంది మాకు దగ్గరే కదా ఇక్కడ, దుర్గ టెంపుల్ గారు, ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి హిందూ గ్రంథాలు కొన్ని కొనుక్కొని, అలాగే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బైబుల్ ఎలాగో మా ఇంట్లో ఉంది కాబట్టి బైబుల్ ఒకటి పెట్టుకొని ఖురాన్ కూడా ఒకటి కొనుక్కున్నా. ఎగ్జిబిషన్ లో ఖురాన్ అమ్మితే వాళ్ళు స్టాల్లో అప్పుడు 100 రూపాయలకి అమ్మారు, ఆ ఖురాన్ కూడా కొనుక్కొని ఇలాగా గ్రంథాలు చదవడం మొదలు పెట్టి ఓకే, అప్పుడు నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని 3 ఏళ్ల తర్వాత నేను నమ్మా. చెప్పేది విను, చెప్పేది విను. అప్పుడు యేసుక్రీస్తువే నిజమైన దేవుడు అని నమ్ముకుని నా పని నేను చేసుకుంటున్నా, చదువు ఎక్కట్లేదు, బుర్రకు ఎక్కట్లేదు, అమ్మ చనిపోయిన జ్ఞాపకాలే పదే పదే రిపీట్ అవుతున్నాయని చెప్పేసి, చదువు వద్దు పాడు వద్దు అని చెప్పేసి నేను చదువుని పక్కన పడేసి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది నీకు పొగర ఎక్కువరా పొగర ఎక్కువరా అని. సో ఈ పొగర తగ్గాలంటే నాలాంటి బలుపు దిగాలంటే సెక్యూరిటీ గార్డ్ లాగా ఎవడో దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం అయితే కరెక్ట్ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్గా నేను ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడే కొత్తగా ఫేస్బుక్ అనేది వచ్చింది ప్రపంచంలోకి. ఆ ఫేస్బుక్ తో విపరీతమైన ట్రోల్స్ చేస్తూ దేవుణ్ణి దూషిస్తూ యేసుప్రభుని అవమానకరంగా మాట్లాడుతూ నేను ఇలా మారానని చెప్తే అమ్మ నా బూతులు తిట్టేవాళ్ళు నన్ను. బ్రదర్ నాకు ఎవరు చెప్పలేదు నేనే మారానంటే, నువ్వు డబ్బులు తీసుకుని మాత్రం మారావురా, తల్లి నమ్ముకున్నావురా, అదిరా ఇదిరా అని విపరీతంగా తిట్టేవాళ్ళు. అప్పుడు నాకు ఆ వెయిట్ ఏంటి కరెక్ట్, ఏంటి కరెక్ట్, డబ్బులు తీసుకుని మాత్రం మారానా డబ్బులు తీసుకుని ఆ మాట అనేవాడు ఆ రోజుల్లో గనక చెప్పేది ఒక మాట విను, ఆ రోజుల్లో గనక వాడు గనక నా ముందుంటే దవడ పగల కొట్టేవాడిని, ఎవడరా నువ్వు నన్ను చూసావా నువ్వు అని. ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేను దేవుడు సత్యాన్వేషణ చేసి నేను దేవుడు తెలుసుకున్న వాడికి తెలియదు, నా తల్లి చనిపోయిన బాధలో నేను ఉంటూ నేనేదో ఉంటే మీ తల్లి నమ్ముకున్నావరా అని ఇంకొక బేవర్స్ గడ అంటాం. సో ఆ టైంలో ఫేస్బుక్ ఒక పోస్టులు బట్టి నాకు విపరీతమైన కోపం ఎక్కువయ్యి నేను బైబిల్ గురించి డెప్త్ స్టడీ చేయడం కోసం చుట్టుపక్కల ఎదిగితే ఒక బైబిల్ స్కూల్ నాకు అనిపించింది.
ఆ బైబుల్ స్కూల్లోకి నేను వెళ్ళిన తర్వాత బైబిల్ గురించి లోతుగా తెలుసుకున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మంచి చెప్పడం మొదలు పెట్టా. మీరు అనుకున్న తప్పు, బైబుల్ అలా లేదని చెప్పడం మొదలు పెట్టా. అలా నన్ను చెప్పి వాడిని తిట్టి 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 ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ అదే టైంలో అది చెప్తున్నాను, అదే టైంలో నేను సెక్యూరిటీగా ఉన్నప్పుడు అంతకు ముందు 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఒరిస్సా యొక్క మారణకాండ వీడియోలు నేను చూశాను. అనేక మంది పాత్రలను కొట్టి చంపి ఒక తండ్రిని ఇద్దరు బిడ్డల్ని ఒక జీబులో పెట్టి సజీవ దహనం చేశారు. ఆ విషయాలన్నీ నేను చూసిన తర్వాత నేను కూడా క్రీస్తుని గురించి ప్రకటించాలి అన్న కోరిక నాకు కలిగించారు. కేవలము ఎవరైతే ఒక మామూలు వ్యక్తుల మీద కూడా దాడులు చేసి వాళ్ళని చంపేంత కసితో కొంతమంది తిరుగుతున్నారో వాళ్ళ పనుల వల్ల నేను ఈరోజు ఈ విధంగా యేసు ప్రభుకు సాక్షిగా మారా. ఓకేనా? అయిపోయింది, నేను చెప్పడం అయిపోయింది. చెప్పమంటావా? చెప్పు, నువ్వు చెప్పేది ఏముంది? చెప్పింది, నేను చెప్పింది ఏముందంటే, అలా కాదు, నీ సాక్షిగా నువ్వు చెప్తావా అంటున్నా. నేను చెప్తాను, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒక కూర్చొని నువ్వు చెప్పి. గంట అయిపోయింది కదా తమ్ముడు, ఇప్పుడు నీ సాక్ష్యం కూడా ఏమన్నదంటే నెక్స్ట్ తరువాయి భాగం తర్వాత విందామని, నీ సాక్ష్యం విందామని. అదే చెప్పు. సరే, ఒక నిమిషం మాట్లాడుకుందాం. చెప్పు కారణం, మీ అమ్మగారు కాలం చేయడం కారణం నువ్వే. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఇలాగే అలాగే తమ్ముడు, ఇలాగే కూసి అసలు సంబంధము లేని మాటలు మాట్లాడటం అంటే నాకు చిర్రెత్తుకొచ్చింది. మధ్యలో మమ్మ ఎందుకు వచ్చింది తమ్ముడు? మనిషి అన్న తర్వాత ఎప్పుడన్నా చావాల్సిందే, రేపొద్దు నువ్వన్నా చావాల్సిందే, నేనన్నా చావాల్సిందే, మీ పేరెంట్స్ అన్న చావాల్సిందే, నా పేరెంట్స్ అన్న చావాల్సిందే, ఎవరైనా చావాల్సిందే. చావకుండా ఎవడు భూమి మీద బతికలేడు. ఒక్క విషయం చెప్పి నేను, అదే ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుకుంటున్నావు. అవును. ఇంకో మీలాంటి వాళ్ళు అన్న, మీ అమ్మగారి కోసం నేను బాధపడుతున్నాను, ఎంత ఉన్మాదంలో చేస్తున్నావు తెలుసా నీకు? నాకంత ఓపిక లేదులే, గానీ చెప్పు. నువ్వు చెప్పింది వింటాను. చెప్పు. నువ్వు తప్పుడు దారిలో వెళ్తావు. ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు? తమ్ముడు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను తమ్ముడు, నేను ఎంచుకున్న మార్గము ఇది అని. మళ్ళీ తప్పుడు మార్గం అంటావేంటి చెప్పు? మాట్లాడని ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్న తర్వాత మీ అమ్మగారికి మరణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ తప్పేమో తమ్ముడు? బస్సు డ్రైవర్ కి మంచు అడ్డొచ్చి, రోడ్డు పెద్దది కాబట్టి, పెద్దది కాదు కాబట్టి యాక్సిడెంట్ అయింది. మీ యేసుక్రీస్తు, అదే ఒకవేళ మీరు యేసుక్రీస్తు, మీరు ఫస్ట్ నుంచి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటున్నావు, నిజంగా నువ్వు? నేను ఫస్ట్ నుంచి ఏమి నమ్మలేదు తమ్ముడు. నేను యేసుక్రీస్తు ఫస్ట్ నుంచి ఏమి నిజమైన దేవుడు అని నేనేమో అనలా. అందరిలో ఒక దేవుడు అంతే అనుకుంటాను. ఒప్పుకుంటాను అన్న, ఒప్పుకుంటానన్నా. నువ్వు మీ అమ్మగారిని స్వయంగా నీ వల్ల మీ అమ్మగారు, ఎందుకంటే నేను అది కూడా చెప్పని కాలం చేశారు. ఎందుకంటే నేను నీ కేసు 10 కేసులు చూపిస్తాను అలాంటిది. సరే తమ్ముడు, తర్వాత ఎందుకు అలా అవుతుంది? అలాగే తమ్ముడు, నాకు తెలియకడుగుతున్నాను. అలాగే తమ్ముడు, ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే సావకుండా బతికేస్తానా? తమ్ముడు, హిందుత్వంలో ఉన్న మూఢ నమ్మకాలు వదిలేసాయి. నువ్వు చదువుకున్న వాడివి మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దు. నాది మూఢ నమ్మకం ఏది కాదు తమ్ముడు, నాది కంప్లీట్ గా స్టడీ. నాది స్టడీ బ్రెయిన్ తమ్ముడు, సాక్ష్యాధారాలు లేకుండా నేను దేన్ని నమ్మను? నాది స్టడీ బ్రెయిన్. అవతారం, 10 అవతారాలు ఎత్తినోడు దేవుడు కాదు మీకు తమ్ముడు. నువ్వు హిందూ గ్రంథాలు అన్నింటినీ చదువు తమ్ముడు, లాజిక్ లేకుండా మాట్లాడతావు ఏంటి తమ్ముడు? 10 అవతారాలు ఎత్తేస్తే దేవుడు అయిపోతారా చెప్పులేతే? శ్రీరాముడు 11,000 సంవత్సరాలు బతికాడు అంటే నువ్వు ఏం చేస్తావు దానికి? ఒప్పుకుంటావు తమ్ముడు? నేను నీకు ఇందాకే ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, హిందూ దేవుళ్ళు గనక, హిందూ గ్రంథాల ప్రకారం దేవుళ్ళు గనక అయితే బైబుల్ కరెక్ట్ కాదు, అబద్ధం అవుతుంది. ఒకవేళ గనక బైబుల్ చెప్పేది విని తమ్ముడు, ఒకవేళ గనక బైబులే గనక కరెక్ట్ అయితే హిందూ దేవుళ్ళు అబద్ధం అవుతారు. నీకేమో హిందూ గ్రంథాలు పూర్తిగా తెలియదు, బైబుల్ కూడా పూర్తిగా తెలియదు తమ్ముడు. నీకు తెలుసు కదా, అందుకేనా మర్చి అవుతారు. ఈ 10 అవతారాలు ఎన్నో చెప్పలేకపోతున్నాను. 10 అవతారాలు అలా కాదు తమ్ముడు, ఒకసారి తమ్ముడు, 10 అవతారాలు ఒకసారి అలా కాదు తమ్ముడు, అలా కాదు ఒకసారి మళ్ళీ 10 అవతారాలు రెడీగా, అదే లైన్ గా చెప్పు తమ్ముడు. 10 అవతారాల గురించి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? నువ్వు ఒకసారే చెప్పావు తమ్ముడు, రెండోసారి అడుగుతున్నావు. ఒకసారి 10 అవతారాల గురించి చెప్పు.
అన్నా భరతనా? ఆ చెప్తాముడు. ఇంకో మాట్లాడు మాట్లాడు ఎత్తాడు మాట్లాడు. ఎవరు? హలో మాట్లాడు. మీరెవరు మాట్లాడేది? అన్నా భరతనా మాట్లాడనా? అలా కాదు, ముందు నువ్వు బ్రదర్ చెప్పాలి కదా, నేను ఇలా కాల్ చేశానన్నా, ఇలా మేము మాట్లాడుకుంటున్నావు అని చెప్పి విషయం చెప్పాలి కదా. చెప్తున్నాను, నేను చెప్పాను కదా, నాకు మా బ్రదరే, మా సొంత బ్రదరే చెప్పు. అడిగాను మీరు మాట్లాడేది ఎవరు అని పేరు అడిగాను. బ్రదర్ ఇప్పుడు మీకు కాల్ చేసిన వ్యక్తి పేరా లేకపోతే లైన్ లో ఉన్న నా పేరా? మీ పేరు. లైన్ లో ఉన్న మీ పేరు? నా పేరు భరత్ ప్రక్షాల్ అంటారు బ్రదర్. నేను ఫండ్ రైజ్ భరత్ ప్రక్షాల్ గారు. ఫణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉంటారు? దేవన్ దేవుడు బాగున్నానండి. మా బ్రదర్ లలిత్ గారికి ఫోన్ చేస్తానన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి, నేను మాట్లాడతాను. అలాగే కదా, లలిత్ కుమార్ గారికి ఫోన్ చేస్తానని చెప్పి అన్నారు. నేను కూడా చాలా కాలం ట్రై చేస్తున్నానండి, మరి మీరు ట్రై చేయండి అన్న. మీకు ఫోన్ చేశారు అన్న. అది కాదన్న, మన భరత్ అన్న అంటున్నాడు విష్ణుమూర్తి దేవుడు కాదు అంటున్నాడు అన్న. ఒక్కడే దేవుడు నిజం తెలుసుకోమని అంటున్నారు, దానికి అందుకని నీ కలిపి నువ్వు ఒకసారి సమాధానం చెప్పాను. ఫణి గారు అసలు టాపిక్ ఏంటి అంటే, అలా కాదు బ్రదర్, అసలు టాపిక్ చెప్తున్నా వినండి. టాపిక్ ఏమైందంటే, హిందూ గ్రంథాల గురించి మాట్లాడేప్పుడు నేను అన్నాను, బాబు మొన్న లలిత్ కుమార్ గారే అవి కథలు మనుషులందరికీ అర్థం అవడం కోసం అలా రాయించడం జరిగింది, ఇవి నిజాలు కాదని చెప్పేసి లలిత్ గారు అన్నారు అని చెప్పా క్లియర్ గా. అందుకని లలిత్ కుమార్ గారి ఫోన్ కలుపుతానని చెప్పేసి అన్నారు. అలా కాదు, కథాభాగంగా చెప్పారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అసలు గా చెప్పాలంటే, ఇప్పుడు వేదాల్లో ఉన్నటువంటి 4 విభాగాలు పూర్తిగా తెలుసు నేను లలిత్ కుమార్ గారితో నేను మాట్లాడినప్పుడు. ఇందులో ఇప్పుడు మీమాంసేసరికి పూర్వ మీమాంస ఉత్తర మీమాంస గురించి కూడా మేము చర్చించాం. అంటే మిగిలినవన్నీ ఏవైతే అవన్నీ కామన్ గా ఉంటాయి. ఈ మీమాంస వచ్చేసరికి క్వశ్చనింగ్ లో ఉంటది. దీని విషయంలో మేము ఆల్రెడీ చర్చించాం, ఆయనకి తెలిసింది ఎంతవరకు అనేది నాకు తెలుసు. సో అప్పుడు అతను ఎందుకు అలా చెప్పారు అంటే, అది కథాపరంగా చెబితేనే, అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో చెబితే తప్ప క్లారిటీ కాదు వినే వాళ్ళకి అనే ఉద్దేశంతో మహర్షులు ఋషులు చెప్పారు. అంతే తప్ప మాత్రాన అవి ఫేక్ అనేది కాదు, స్టోరీస్ మాత్రమే అనేది కాదు. విష్ణువు అనే దానికి అర్థం విశ్వం విష్ణోహో అని చెప్పేసి అర్థం అది. సో దాన్ని ఆల్రెడీ ఈ వేదమే రచించింది దాన్ని. విష్ణు దేవుడు కాదు అని మీరు ఎలా చెప్తారు అప్పుడు? లేదు లేదు, నేనేమన్నా చెప్పి వేదం చెప్తాను. నేనేమన్నానంటే బ్రదర్, మన మన ఈ తమ్ముడు పేరు ఏదో మర్చిపోయాను, నాకు ఐడియా లేదు. అఖిల్ బ్రదర్ తో నేనేమన్నానంటే, ఆయన నన్ను అడిగారు ఇలా ఎందుకు మారి ఇలా ఎందుకు మారి అంటే, నేను నా సాక్ష్యం నేను చెప్పాను. ఆ సాక్ష్యం నేను చెబుతూ ఏమన్నానంటే, నేను ఇలా పురాణాల గురించి వాటి గురించి ఇలా టెస్ట్ చేసుకున్నానండి, నాకు యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు తెలిసిందని చెప్తే, ఈ విష్ణువు గురించి ఒక టాపిక్ వచ్చి దశావతారాల పేర్లు ఉన్నాయి కదా, అవి నేను లైన్ లో చెప్పలేనంత మాత్రాన ఇప్పుడు విష్ణువు దేవుడు అని చెప్పేసి అతను అంటున్నాడు. నేను అన్నాను, అవి నేను అవి నేను బట్టి పట్టలేదయా, అవి బట్టి బట్టి నేను చెప్పేసినంత మాత్రాన విష్ణువు దేవుడు అయిపోతాడా లేకపోతే దేవుడు కాకుండా పోతాడా? నా టెస్ట్ నా రీసెర్చ్ లో నేను నాకు తెలుసుకుని నేను చెప్పాను అని అన్నారు. కాకుండా మీరు ఖచ్చితంగా చెప్తున్నారు విష్ణుమూర్తి దేవుడు కాదని, మళ్ళీ మాట మార్చకండి. నాది కాల్ రికార్డు ఉంటుంది తమ్ముడు, నాది కాల్ రికార్డు ఉంటుంది తమ్ముడు, ఒకసారి విను. భరత్ సార్ గారు ఒక మాట చెప్పండి, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు విష్ణు యొక్క అవతారాలు, ముఖ్యమైన అవతారాలు 10 అవతారాలు, నిజానికి మొత్తం 23 అవతారాలు. 23 అవతారాలు ఆయా కల్పాలలో ఆయా చోట్ల తీసుకున్నదే. అయితే వీటిలో రాబోయే అవతారం గురించి కూడా ముందుగానే చెప్పుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగంగా ఉంటది కాబట్టి. మహాయుగాలన్నీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు ఎలాగైతే నడుస్తూ వచ్చాయో, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క బ్రహ్మగా లేదంటే ఒక్కొక్క శక్తిగా ఒక్కొక్క మహర్షిని ప్రస్తావిస్తూ వస్తున్నారు అనే విధానంలో శ్రీ మహావిష్ణు పురాణం చెప్తుంది అది. సో దాని వివరణ వేసే చెప్తే మీకు క్లియర్ గా చెప్పాలి అంటే, ఇది ఎక్కడా కూడా దీని మీద ఒక రాంగ్ సైడ్ లో క్వశ్చన్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీలాంటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా ఆల్రెడీ మహర్షులు అనే వాళ్ళు ఈనాడు ఎప్పుడో అడగబట్టి ఇన్ని గ్రంథాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఉప పురాణాలు, వీటి వెనకాల ఎంతమంది భాష్యాలు అనేవి వచ్చాయి. లేకపోతే వేదం ఒకటే. ఇంతకు ముందు ఇప్పుడు మీరు మాకు ఒకటే గ్రంథం ఉంది, మీకు ఇన్ని గ్రంథాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఉన్నది ఒకటే గ్రంథం. ఆ ఒక గ్రంథాన్ని అర్థమయ్యే విధంగా 4 విభజించింది వేదవ్యాసుల వారు. అంతకుముందు దాని స్వరూపం ఒకటే స్వరూపం.
ఇప్పుడు ఇన్నిగా ఉన్నంత మాత్రాన ఒకటే అని చెప్పడానికి లేదు అవకాశం అని చెప్పడానికి లేదు ఫస్ట్. అలాగే భగవంతుని స్వరూపాలుగా ఉన్నంత మాత్రాన భగవంతుడు ఒకటే అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అనే విధంగా చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మీరు కేకే స్వరూపాసన అంటున్నారు, కానీ ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఇన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నాడు అనేది చెప్తున్నాం. సనాతన ధర్మం చెప్పేది కూడా అదే, మహర్షులు చెప్పేది అదే. ఇప్పుడు మొత్తం ఎన్ని అవతారాలు బ్రదర్? మొత్తం టోటల్ గా విష్ణు యొక్క అవతారాలు 23. 23 ఓకే. అఖిల్ బ్రదర్ కొత్త విషయం తెలుసుకున్నాను ఇప్పుడే నేను, థ్యాంక్ యూ. 23 అంట అందులో కొత్త విషయమే లేదండి. అది 23 అంటే నా అలా కాదు బ్రదర్, మన బ్రదర్ కూడా చెప్పింది ఏంటంటే 10 వరకే అనుకున్నాడు ఇప్పుడు దాకా. ఓకే ఓకే బాబు, థ్యాంక్ యూ బ్రదర్. అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముడు అవతారం, శ్రీరాముడు, బాలరాముడు, కృష్ణుడు అంతే కదమ్మా. ఇంకోటి అంటున్నాడు మనోడు, రాముడు 11,000 సంవత్సరాలు బతకడానికి ప్రూఫ్ లేదు అంటున్నాడు, 11,000 సంవత్సరాలు బతకలేదు అంటున్నాడు. అలాగే తప్పుడు నేను నీకు నాకు జరిగిన వాదంలో క్వశ్చనింగ్ మాత్రం నా వైపు నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు అసలకి టాపిక్ ఏంటిది, టాపిక్ ఎక్కడికి వెళ్ళింది? నా సాక్ష్యం అడిగే అలాగే తప్పుడు నా సాక్ష్యం అడిగే నేను చెప్పాను అంతే కదా. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికి ప్రభు అనేది బైబిల్లో ఉంటది. ఇప్పుడు మీరు ఒకవేళ చెప్పాల్సి వస్తే బైబిల్ ఈ మాట చూపించి చెప్తారు. అవును బ్రదర్, అంతేనా? అవును అంతేనా. ఇప్పుడు రాముడు 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు, నివసించాడు అంటే రామాయణాన్ని బేస్ చేసుకుని చెప్పాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మొట్టమొదట విష్ణువు యాగం జరుగుతున్నప్పుడు విష్ణువు లేచి, నేను 11,000 సంవత్సరాలు నీకు కొడుకుగా పుట్టి నేను ఈ భూమి మీద నడయాలి, రాజ్యాన్ని ఎదుగుతానని చెప్పేసి దశరథ మహారాజుకు వరం ఇచ్చి వస్తారు. మనం చెప్పాలంటే రామాయణాన్ని బేస్ చేసుకుని రామాయణమే ప్రూఫ్. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే బ్రదర్, యాక్చువల్లీ నాకు తెలుసు రామాయణంలో ఆయన 2 సంవత్సరాలు బతికాడని ఉంది. కాకపోతే మన అఖిల్ బ్రదర్ ఏమంటున్నారంటే 2,000 సంవత్సరాలు బతికాడు కాబట్టే దేవుడు అంటున్నాడు. బాబు ఎక్కువ సంవత్సరాలు బతికినంత మాత్రాన దేవుడు అని ఎలా అంటారో నేను అన్నాను. అక్కడ టాపిక్ మాట మారుస్తావు అంటే నేను మొత్తం పురాణాలన్నీ చదివితే ఎక్కడ కూడా లేదు, నాకు ప్రూఫ్ చెప్పు, నేను నమ్ముతానని అన్నావు నువ్వు ఇందాక. ఒక్కసారి నా కాల్ రికార్డింగ్ పూర్తిగా విను తమ్ముడు, అఖిల్ తమ్ముడు సార్ విను. అఖిల్ భయ్య మీరు ఒక్కడికి నాకు పంపించండి, నేను కూడా వింటాను. నేను ఛానల్ లో పెడతాను అన్న. తమ్ముడు అఖిల్ తమ్ముడు అఖిల్ తమ్ముడు నిజం మాట్లాడే అలా తమ్ముడు అలా కడతాడు అఖిల్ తమ్ముడు. అసలు కాదు బ్రదర్, అఖిల్ గారితో వచ్చిన డిస్కషన్ టాపిక్స్ బట్టి మనం మాట్లాడడం జరిగింది అనమాట. ఆయన నా సాక్ష్యం అడిగాడు, నేను చెప్పాను. ఇంకా మీకు తెలిసిందే కదా అతను మంచి. ఇంకోటి అంటున్నాడు ఓన్లీ మన హిందువుల మీద, హిందువులు క్రైస్తవుల మీద ఎందుకు పోరాటం చేయాలి, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటారు. వాళ్ళ మన మీద ఎన్ని ఎన్ని మన దేవుణ్ణి ఎలా మాట్లాడుతున్నారు, ఇది చేస్తున్నారు. అఖిల్ బ్రదర్ నేను క్షమాపణ చెప్పానా లేదా? నేను ఆల్రెడీ అలా కాదు బ్రదర్, ఒక్క నిమిషం అఖిల్ గారు మాటలు, అఖిల్ బ్రదర్ మాట మారుస్తున్నాడు. తమ్ముడు నేను ఫస్ట్ క్షమాపణ చెప్పానా లేదా? దేని గురించి క్షమాపణ చెప్పాను? దేని గురించి చెప్పాను తమ్ముడు నేను? నేను అలా కాదు, నేను దేని గురించి క్షమాపణ చెప్పాను నేను అసలుకి? అది చెప్పు నువ్వు బ్రదర్ కి. తండ్రి ఎవరి పేరో మీరు ఇప్పుడు వచ్చి చెప్పలేపారన్నా. నేను చెప్పడం కాదు, నీకు క్లియర్ కట్ గా ఇదే క్వశ్చన్ పెట్టుకో. నేను నీకు తమ్ముడు నీకు క్లియర్ గా నేను వీడియో చేస్తాను, నీకు క్లియర్ గా వీడియో చేస్తాను తమ్ముడు. చెప్పాను కానీ ఆ మాట చెప్పాను. ఒక నిమిషం భరత్ గారు చెప్పండి. ఒక నిమిషం యాక్చువల్ గా అఖిల్ గారు నాకు ఒకసారి మీరు మాట్లాడిన ఆదేశం నాకు పంపించండి, ఒకసారి నేను వింటాను. ఓకే, ఆ తర్వాత ఒకసారి మనం దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఇప్పుడు కాదు, మీకు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాను, మీకు కావచ్చు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేస్తూ ఖచ్చితంగా నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలిసింది వేరే. ఎందుకంటే అన్ని తెలిస్తే మహర్షి అవుతాడు, మహానుభావుడు అవుతాడు. నేను సామాన్యుడిని, తెలుసుకో. ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకునే సరే నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఇలా మీరు వచ్చి ఇప్పుడు అలాంటి వీళ్ళ దగ్గర మాట్లాడడం వల్ల వాళ్ళ మనోభావాలు అనేవి దెబ్బతింటాయి. ఒక 10 సంవత్సరాల నుంచి నేను నలుగుతున్నాను కాబట్టి. అలాగే బ్రదర్, అఖిల్ బ్రదర్ పదే 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 ఫోన్లు చేసి విసిగించాడు కాబట్టి నేను లిఫ్ట్ చేశాను. లేకపోతే నేనేం మాట్లాడేవాడిని కాదు.
పదే పదే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు మాట్లాడు అప్పుడు నేను మాట్లాడాను. తమ్ముడు నా టెస్ట్ మోని అలాగే తమ్ముడు నా టెస్ట్ మోని అడిగావు, నా టెస్ట్ మోని నీకు చెప్పాను కదా. నా టెస్ట్ మోని నీకు చెప్పాను కదా తమ్ముడు, అలాగే తమ్ముడు నా టెస్ట్ మోని నీకు చెప్పానుగా. ఎవరెవరు పుట్టుకొని వస్తారు మంచిదే కదా తమ్ముడు. సమాజం సమాజం బాగుండడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు తమ్ముడు, అది సంతోషమే. సరే నువ్వేమనుకుంటే నాకు సంబంధం ఏమని చెప్పు. నువ్వు అడిగావు నా టెస్ట్ మోని అడిగావు ఫోన్ చేసి, నా టెస్ట్ మోని అడిగా నేను చెప్పాను. మన దాంట్లో అంతా పచ్చి బూతులు ఉన్నాయట తమ్ముడు. ఈ మాట అన్న బ్రదర్ బ్రదర్ ఒక మాట బ్రదర్ ఇదే కాల్ రికార్డు బ్రదర్ ఒక మాట ఇదే కాల్ రికార్డు అలా కాదు బ్రదర్. ఇప్పుడు మనోడు ఏమన్నాడంటే పచ్చి బూతులు అనేది పదం ఉపయోగించాడు కదా, ఇదే కాల్ రికార్డు. సరే 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 ఒకే మాట ఒక మాట ఒక మాట ఫనీ బ్రదర్ ఫనీ బ్రదర్. ఈ కాల్ రికార్డు ఒక్కసారి మీరు వినండి తమ్ముడు. అఖిల్ తమ్ముడు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి ఫండి బ్రదర్. ఈ కాల్ రికార్డు విన్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చి బూతులు ఇది మాటలు ఇలా అన్నాడు కదా, ఈ మాటలు కనుక ఏదన్నా ఉంటే అది కట్ చేసి నాకు పంపించండి, నేను బహిర్గతంగా క్షమాపణ చెప్తాను. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నన్ను క్షమించండి నేను చెప్తాను. తమ్ముడు ఫండి బ్రదర్ కి పంపించు ఒకసారి ఈ బూతులు పచ్చి బూతులు ఇవన్నీ ఉన్నాయో అమ్మ చెక్ చేస్తాడు ఒకసారి కావాలంటే. ఓకే బ్రదర్ అఖిల్ గారు ఒక నిమిషం ఒకసారి నాకు పంపించండి, నేను కూడా వింటాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిన మాటలు అవన్నీ అదే అదే కదా, కొత్త మాటలు ఏమి లేవు. అవును నోటిఫికేషన్ ఇచ్చాము, ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయండి. ఇప్పుడు చాలా మంది మీ గ్రంథాల్లో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి అంటే ఒక్క గ్రంథం నుంచి మీరు సత్ప్రమాణిక గ్రంథం తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేయండి. బ్రదర్ అసలు టాపిక్ ఏమి రాలే మనకి ఇక్కడ, ఆ టాపిక్ ఏమి రాలేదు. కేవలం నా టెస్ట్ మోని గురించి నేను నా పరిశీలన గురించి మాత్రమే చెప్పాను. కాకపోతే ఏంటంటే కొంచెం మనోడు ఎగ్జైట్ అయిపోయి ఫలానా విషయం మీకు తెలియకపో మీకు తెలియనంత మాత్రాన సరే బ్రదర్ ఓకే బ్రదర్ మీకు క్లియర్ కట్ గా అఖిల్ బ్రదర్ చెప్పండి బ్రదర్. నేను వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతాను మీకు ఇప్పుడు ఆడియో విన్న తర్వాత. షూర్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రైట్ సరే అఖిల్ భయ్య పంపించండి నాకు ఒకసారి. ఒకవేళ టెక్స్ట్ ఫైల్ అయితే కనుక నాకు టెలిగ్రామ్ లో అయినా సరే పంపించండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే భయ్య అఖిల్.